నమస్కారం ఆర్బికె ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి నందాల జిల్లా డోన్ మండలం కొచ్చెరు గ్రామానికి చెందిన శ్రీ గునిరెడ్డి రమేష్ రెడ్డి గారు మన ఆర్బికె స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత పది సంవత్సరాలుగా ఉల్లి పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు వారి అనుభవాలని సాగు విధానాలని మన ఆర్బీకే ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఆర్బీకే ఛానల్ నుండి నమస్కారాలు రైతు సోదరులందరికీ నమస్కారం మీరు ఉల్లి ఏ రకాలు వేస్తున్నారండి ఉల్లి ప్రధానంగా రెడ్ త్రీ డబుల్ ఎయిట్ త్రీ మేడం లేట్ కర్రేపుకి డబుల్ ఎయిట్ త్రీ బాగుంటుంది రవికి నుంచి అయితే నవంబర్ ఫిఫ్టీన్ నుంచి రెడ్ త్రీ బాగుంటుంది మేడం ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి నేను వచ్చేసి రెండు రెండు నుంచి మూడు ఎకరాలు సాగు చేస్తుంటాం మేడం ఉల్లి వేసుకోవడానికి అనుకూలమైన సమయం ఏంటండి ఖరీఫ్లు అయితే మేడం జూన్ నుంచి అనుకూలం మేడం రబీలు అయితే నవంబర్ డిసెంబర్ బాగుంటుంది మేడం ఉల్లి నాటుకోవడానికి ఎటువంటి నెలలు బాగుంటాయి అంటారు ఉల్లి నాటుకోవడానికి మేడం మాల నీళ్లు తొందరగా నీళ్లు ఇంకిపోయి తొందరగా ఆరిపోయే విధంగా ఉండాలి మేడం ఒక ఎకరాకి విత్తనం ఎంత పడుతుందండి రెండు నుంచి నాలుగు కేజీలు పడుతుంది మేడం నార్మల్ మీరే పెంచుకుంటారా లేదంటే నారు తెచ్చుకుంటారా మేమైనా ఇత్తనాలు తల్లుకొని మళ్ళీ చిన్న చిన్న మళ్ళీ వేసుకొని తర్వాత మే చల్లుకొని మేడం నలభై రోజుల నుంచి యాభై రోజుల మధ్యలో నాటుకుంటాం మేడం నార్మల్ వేసుకునే ముందు విత్తన శుద్ధి ఏమైనా చేస్తారా అండి విత్తనానికి చేస్తాం మేడం ఎం ఫార్టీ ఫైవ్ తైరా పంగి సైడ్లతో చేసుకుంటాం మేడం ఎన్ని రోజుల నారు మీరు ప్రధాన పొలంలో నాటుకుంటారండి నలభై నుంచి యాభై ఐదు రోజుల మధ్యలో మేడం నారు ప్రధాన పరుగులు నాటుకోవడానికి ముందు విధంగా సిద్ధపరిస్తే ఒకసారి వివరించండి బాగా రెండు సార్లు బాగా దున్ని దున్ని మెత్తగా చేసుకోవాలి నేల నాటేటానికి గుళ్ళ పరాలి మేడం మెత్తగా బాగుండాలి చదువు చేసుకొని నీట్గా ఫస్ట్ పశు వేసుకోవాలి తర్వాత ఆఖరి దుక్కిలో సింగిల్ సూపర్ పాసిపెట్టి వేసుకోవాలి తర్వాత బెడ్ సిస్టమ్ చేసుకోవాలి మేడం మీరు ఏ విధానంలో నాటుతున్నారని డ్రిప్ ఉంటే బెడ్ సిస్టమ్ బాగుంటుంది మేడం డ్రిప్ లేకుంటే చాలా చిన్న చిన్న మండ్లు చేసుకొని మేడం ఒక పన్నెండు చదర అడుగుల బెడ్లు పొలం బట్టి మేడం చదురు చదునైన పొలం అయితే కొంచెం లెంత్ ఎక్కువనే ఏం కాదు మేడం కొంచెం వాళ్ళ పొలం అయితే చిన్న చిన్న బిడ్లు వేసుకొని మా కాలువల ద్వారా నీళ్లు పారిచి నాటుతాం మేడం మీరు ఏ విధానంలో నాడుతున్నారండి డ్రిప్ ఉందా మీకు ఉంది మేడం కొంత డ్రిప్ ఉంది మేడం మళ్ళా కొంత చాలా నాటుకుని నాటుంటాం మేడం డ్రిప్ ద్వారా నాటాలంటే బెడ్లు ఎంత సైజుతో చేసుకుంటారండి ముప్పై ఆరు ఇంచులు మూడు వెడల్పు మేడం జంపు మన పొలాన్ని బట్టి జంపు ఉంటుంది మేడం నారు నాటుకునే ముందు కలిపి యాజమాన్యం ఎలా చేస్తారు నారు నాటుకు ముందు మేడం ఫస్ట్ మనం పిండి మితాలని స్ప్రే చేసుకోవాలి చేసుకోవాలి మేడం కొంతవరకు కొన్ని రకాల కలుపు మొక్కలు మొలస మేడం అది తర్వాత మళ్ళీ మలిచిన మొలిచితే తర్వాత పన్నెండు రోజులు పదిహేను రోజులు ఆ టైంలో మళ్ళా దరఖాస్తుపర్ గోల్ కానీ ఎజిల్ కానీ కానీ స్ప్రే చేసుకొని వారించుకోవచ్చు మేడం పూర్తిగా అన్ని అంత కంప్లీట్ అవుతుంది మేడం మీరు మొక్క నాటుకుంటున్నప్పటి నుంచి కూడా నీటి తడి ఏ విధంగా ఇస్తారు ఒకసారి వివరించండి మన పొలం బట్టి మేడం మన బెట్టకు తొందరగా వచ్చే అయితే వారానికి ఒకసారి మేడం కొంచెం నల్ల కొంచెం తడి నిల్వ ఉంచుకునే గుణంగా నీళ్ళకైతే పన్నెండు రోజులు మేడం ఆ టైంలో నీళ్ళు ఇవ్వాలి మేడం బెడ్ అయితే పొలం అంతా తడిసి బెడ్ ఫస్ట్ డ్రిప్పు పరిచి తడిసిన తర్వాత మేడం పూర్తిగా తడిసిన తర్వాత నాటుతాం నాటుకోవాలి సార్ నాటుకైతే నీళ్ళులోనే నాటుకోవాలి మేడం నీళ్ళు ఇడ్చుకుంటే నీళ్ళు నాడుతారు ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి ఎరువులు వచ్చేసి మేడం ఆకర్ దిక్కులో సింగిల్ సూపర్ పాస్పెట్ వేసుకుంటే తర్వాత మనం ఇవ్వాల్సిన మూరా పొటాస్ కానీ యూరియా కానీ మేడం ఒక పదహైదు రోజులకు ఫస్ట్ ఇవ్వాలి మేడం తర్వాత రెండవది ఎరువు ఇరవై సంస్థుడు కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో కానీ రెండో విడత ముప్పై ఐదు నుంచి నలభై రోజుల లోపల మేడం మధ్యలో తర్వాత మూడో విడత లాస్ట్ నుంచి యాభై నుంచి అరవై ఐదు అరవై రోజుల మధ్యలో మేడం పది ఇరవై ఆరు కానీ ఇవ్వచ్చు మేడం పొటాసు దాంట్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉంటాయి మేడం పాసురం పొటాసు కావాలి మూడు కావాలి కాబట్టి పదిరై ఆరులో ఉంటాయి కాబట్టి అదొకటి సరిపోతుంది మేడం కావాలంటే మనకి ఇంకా సల్ఫర్ కూడా చల్లుకోవాలి అవసరం సల్పర్ సల్ఫర్ అప్పుడు చల్లుకోవాలి సల్ఫర్ ప్ర సపరేట్గా ఉంటుంది మేడం కలిపి చల్లుకోవచ్చు మేడం ఎందుకంటే ఉల్లి ఘాటు అయిన పంట కాబట్టి సల్పర్ ఖచ్చితంగా ఉండాలి మేడం మన పశ్చిమ సూపర్ పాస్ఫిట్ రూపంలో ఇచ్చినప్పుడు కొంతవరకు అంత సలపరు కాల్సియం ఉంటాయి మేడం మధ్యాహ్నం అవసరం లేకపోయినా మళ్ళీ లాస్ట్కి దాని బలం తగ్గినప్పుడు అప్పుడు మళ్ళీ సల్పర్ మళ్ళీ పదిహేడు వేల కలిపి సలుపుకోవచ్చు మేడం అరవై రోజుల తర్వాత మామూలు మేడం మేజర్ ఫర్టిలైజర్స్ అవసరం లేదు మేడం అప్పటికి మైక్రోన్యూట్రియన్స్ సూక్ష్మ పోషక లోపాలు మన మొక్కలు కనపడుతున్నాయంటే ఫార్ములా ఫోర్ కానీ సిక్స్ కానీ స్ప్రే రూపంలో ఇవ్వచ్చు ఇవ్వచ్చు మేడం బాగుంటుంది తర్వాత మనం మేజర్ ఫర్టిలైజర్స్ అప్పుడు ఎన్పికే వేసినా ఫలితం ఉండదు ఇంకా గడ్డ కుళ్ళడం కానీ ఏదో తెగులు అట్లా మనకి వివిధ రకాలైన ఇబ్బందులు ఉంటాయి మేడం ఉల్లిలో ఆశించే పురుగులు తెగుల సమస్యలు ఎలా ఉంటాయండి వాటిని మీరు ఏ విధంగా నివారిస్తారు ఉల్లిలో ప్రధాన అంటే మేడం కీటకాలు వచ్చేసి పచ్చ పురుగు మేడం తర్వాత పేను రెండు ప్రధాన సమస్యలు మేడం ఇవి వాటిని పచ్చ అయితే మేడం ఈ మా బెంజ్ చేయట కానీ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మేడం ఇంకా పేనుకొచ్చేసి మేడం పెప్పు పెరుప్రోన్నీలు వేసి ఫైవ్ పర్సెంట్ వేసి కానీ పఫఫనా బాసు ఈసీ కానీ స్ప్రే చేసుకోవాలి మేడం మనకి ఇంకా బాగుండాలంటే వేపను కూడా కలు కలుపుకోవచ్చు మేడం అది కూడా మంచిది మేడం వేప కలుపుకుంటే కూడా పెయిన్ సమస్య కొంచెం ఇంకా గుడ్డు గుడ్డు కూడా మనకు అభివృద్ధి చెందదు కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు పనిచేస్తుంది మేడం తొందరగా పెయిన్ రానికుండా ఇంకా తెగుళ్ళు వచ్చేసింది మేడం మామూలు పొడ తెగులు వస్తుంది మేడం కింద దుంపకుళ్ళు మచ్చ తెగులు డౌన్ మిల్ మేడం పెయిన్ చెండుకుండా వచ్చే సమస్య ఎక్కువ మేడం వాటికి కెమికల్ అయితే ఆక్రోబ్యాట్రియం ఫార్టీ ఫైవ్ కానీ మేడం నెగిటివ్ కానీ కింద దుంపకులుకైతే నెగిటివ్ బాగా పని చేస్తుంది మేడం మామూలు ఎక్సలు కాంటా ప్లస్ కూడా స్ప్రే చేస్తుంటాం మేడం సా పొడి కానీ సి మేడం వచ్చేసి మనం పొలంలో ఫస్ట్ చల్లుకుంటే మేడం నాటకముందే దాని ఉపయోగం బాగుంటుంది మేడం ఒక దుంపకులు కింద కొన్ని రకాల తెగుళ్ళ వరకు అయితే రానికుండా కూడా బాగా చేస్తుంది మేడం గడ్డ హార్వెస్టింగ్ తర్వాత కూడా గడ్డ తొందరగా కుల్లకుండా కూడా ఉంటుంది మేడం రెండు కేజీలు మనం చల్లుకుంటే బాగుంటుంది మేడం ఉల్లిపాయలో గడ్డలు కొంచెం మంచి సైజులో బాగా రావాలంటే ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటారా అండి మంచి సైజు రావాలంటే మేడం మన పర్టిలైజర్ ఒకటి మనం బాగా ఇవ్వాలి మేడం మొక్కకి మనం మేజర్ పర్టిలైజర్ ఒక్కటి కాకుండా మేడం జింకు జింకు కానీ ఐరన్ కాల్షియం మేడం మెగ్నీషియం బోరాన్ ఇవి కూడా మనం దానికి మొక్కకి సంపూర్ణంగా అందించగలిగితే మనకి గడ్డ క్వాలిటీతో పాటు సైజు కూడా పెరుగుతుంది మేడం ఏ సమయంలో అవిస్తే మంచిది అంటారు మేడం మామూలుగా అయితే మేడం ఈ సూక్ష్మ పోషకాలు ఫస్ట్ ఒక పది ఇరవై రోజుల వరకు కనపడడం మేడం తర్వాత మొక్క ఎదిగే కొద్దీ మనకి ఆకులలో కన కనపడుతుంటారు మేడం అవన్నీ మన తర్వాత అప్పుడు మనకి ఇచ్చే వీలు కాకుండా మేడం మన భూమిలో కూడా జింకు సపరేట్ చల్లుకోవడం మంచిది మేడం ప్రధానంగా సూక్ష్మ పోషాకాల జింకు ముఖ్యమైనది మేడం మనం అందుకే అది లోపం మనకు రాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ నాటుకు ముందే మేడం జింకు మామూలుగా అయితే ఈ బాసరం కలిపి చల్లకూడదు మేడం సపరేట్ చదులుకోవాలి అది ఇసుకలు కలిపి కానీ వేరుగా చల్లుకోవాలి మేడం తర్వాత మేడం బాగా అంటే మేడం ఇప్పుడు సర్ఫ్లస్ అని టాటా వాళ్ళది ఉంది మేడం మెక్టో న్యూట్రిన్స్ అది కూడా బాగా పనిచేస్తుంది మేడం తర్వాత స్వర్ణ పాలు ఫార్ములా పవర్ ఫార్ములా సిక్స్ మేడం మనం అది పోషకాలు కవర్ అయ్యేంత మేడం రెండు మూడు సార్లు కొంచెం తొందొందరూ స్ప్రే చేసుకుంటే మనకు మొక్క బాగా ఎదుగుదల ఉంటుంది గడ్డ బాగా కింద వస్తుంది మేడం బాగా సైజు కూడా బాగా వస్తుంది మేడం మీరు ఉల్లిలో పంట మార్పిడి ఏమన్నా చేస్తూ ఉంటారా ఉల్లిలో పంట మార్పిడి ఖచ్చితం మేడం ఉల్లి ఉల్లి తర్వాత ఉల్లి అంటే కష్టం రాదు మనం వేరుశనగ తర్వాత శనగ శనగ తర్వాత ఉల్లి వేసుకుంటే బాగా దిగుబడి వస్తుంది మేడం ఉల్లి వేరుశనగ శనగ మళ్ళీ ఉల్లి ఎకరాకి ఉల్లి ఎంత దిగుబడి ఖరీఫ్ అయితే మేడం అరవై నుంచి డెబ్బై క్వింటాల్ ఎనభై క్వింటాల వరకు వస్తుంది మేడం రబీలో అయితే ఎనభై నుంచి నూట ఇరవై క్వింటాల్ నూట క్వింటాల్ వరకు వస్తుంది మేడం బాగుంటాయి మార్కెటింగ్ ఎక్కడ చేస్తారండి ఉల్లి మేడం ఒకసారి మార్కెట్ మేడం బాగా డిమాండ్ ఉంటే మన దగ్గరికి వచ్చి తీసుకుపోతారు మేడం వ్యాపారస్తులు లేదంటే మేడం చెన్నై గూడెం కర్నూలు మేడం మా కర్నూలు దగ్గర అయినా మేము చెన్నైకి గూడెం ఎక్కువ పోతుంటాం మేడం ఉల్లి ఒక ఎకరా సాగు చేయాలంటే ఎంత ఖర్చు ఉంటుందండి మేడం మినిమం వచ్చేసి అరవై నుంచి డెబ్భై వేల వరకు ఉంటుంది మేడం ఆదాయం ఎంత ఉంటుంది ఆదాయం వచ్చేసి మేడం మన రేటు బాగా మంచి రేటు వచ్చింది అంటే ఎకరాకు ముప్పై నాలుగు వేలు మిళతాం మేడం లేదంటే కొంత తక్కువ మిగులుతాయి కొంచెం రేటింగ్ ఎక్కువైనప్పుడు లేక రాక లక్ష వరకు కూడా మిగిలినాయి మేడం నా ఇష్టాలు కూడా వచ్చి మేడం రేట్ తక్కువ ఉంటే పెట్టుబడి ఎక్కువ కాబట్టి మార్కెట్లో రేట్కి అనుగుణంగా అంతే మేడం ఉల్లిది నిలకడైన రేట్ కదా మేడం ఉల్లిది ఒకసారి జీరోకి వస్తుంది ఒకసారి నా కేజీ నలభై యాభై వరకు కూడా ఉంటుంది మేడం కొత్తగా ఉల్లి సాగు చేసుకోవాలనుకుంటున్న రైతులకు కానీ ఇంతకు ముందు నుంచి కూడా సాగులో ఉన్న రైతులకి మంచి దిగుబడి తీసుకోవాలంటే సలహాలు సూచనలు ఏమన్నా ఇవ్వాలంటే ఏం చెప్తారండి మేడం నా అనుభవంలో మేడం పంట మార్పిడి ఖచ్చితంగా చెందాలి మేడం మన నీళ్ళని బాగా చేసుకొని మెత్తగా మన అను మన ఉల్లి నాటికంటే అనుగుణంగా ఉండాలి మేడం సదురుగా చేసుకొని తర్వాత మనం సమగ్ర పోషకాలు ఇచ్చినప్పుడే మేడం మనకి ఉల్లి మనకి దిగుబడి అనేది బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది మేడం ఉల్లి కొంత క్వాలిటీ ఉంటే రేటు మార్కెట్లో అంత రేట్ వస్తుంది మేడం ఉల్లి క్వాలిటీ లేకుంటే కూడా రేటు రాదు మన పంట ఎక్కువ వచ్చినా లాభం లేదు మేడం తర్వాత నీరు వతనికి దాని ఎక్కువ పెయిన్ సమస్య రాకుండా తెగులు రాకుండా బాగా చూ చూసుకోవాలి మేడం మనం దగ్గర దగ్గర వచ్చేసి తొంభై రోజుల వరకు జాగ్రత్తగా ఉండాలి మేడం రబీలు అయితే రబ్బీలైతే అయితే అరవై డెబ్బై రోజుల వరకు జాగ్రత్త చూసుకోవాలి తర్వాత కొంచెం లేకున్నా లేకుండా పాయ ఉల్లిపాయ సైజు వస్తుంది మేడం అంతవరకు మాత్రం ఫర్టిలైజర్ కానీ నీరు కానీ టయానికి ఉండాలి ఉల్లి నాటిన ఎన్ని రోజులకి కోతకు వస్తారు మేడం తొంభై రోజులకి కరపులు అయితే స్టార్ట్ అవుతాది గడ్డలు తీసి పొలంలోనే మేడం లైన్ లైన్లు ఉంచి ఒక రెండు మూడు రోజులు ఆరిన తర్వాత కటింగ్ చేసుకుంటే మేడం కోస అనేది ఎండిపోవాలి పచ్చి ఉండకూడదు కోస ఎండిపోయి మూతి సన్న దగ్గరికి రావాలి మేడం వచ్చిన తర్వాత కోసుని ఒక మూతి పైన రెండు సెంటీమీటర్ ఉంచి కట్ చేసుకుంటే మేడం మనకి కుళ్ళు అనేది రాకుండా గడ్డ ఎక్కువ రోజులు కూడా అని ఉండేదానికి అవకాశం ఉంది మేడం ఉల్లిలో కలిపి సమస్యను మీరు వారిస్తారండి కలుపు వచ్చేసి మేడం దాంట్లో అంత కృషి ఉండదు కదా మేడం మనుషులు తెప్పించుకోవాల్సింది తడువులు ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి మేడం ప్రధాన కలుపు సమస్య కూడా బాగుంటుంది మనం జాగ్రత్త కలుపు మాత్రం అరవై ఎనభై ఇరవై వరకు కలుపు అనేది లేకుండా చూసుకోవాలి మేడం ఏ టైంలో కలుపు ఉన్నా కూడా దిగుబడి మీద ప్రభావం బాగుతుంది మేడం లాస్ట్కి లాస్ట్కి అయ్యవద్ద మేడం కోర్సు అనేది తగ్గిపోతుంది మేడం మనం లాస్ట్కి కదా ఏమీ లేని పట్టించుకోకుంటే మాత్రం కలుపు అనేది విపరీతమైన సమస్య వచ్చి అసలు మనం ఉల్లిపోయిన కనపడకుండా వస్తుంది మేడం లాస్ట్ వరకు కూడా మనం కలుపు మాత్రం బాగా తీసుకోవాలి మేడం కలుపు మంది అయితే మేడం ఒక్కసారి మేడం ఫస్ట్ పెండి మితాలిని రెండవసారి పైరు రోజుల్లో అది ఏజిల్ గాలి కానీ కానీ దరఖాస్తు వరకు గులాన్ని కొట్టుకుంటాం అంతే మేడం తర్వాత తర్వాత ఇంకా ఏ మందులు కొట్టకూడదు మేడం గడ్డి మందులు అనేది మళ్ళీ ఒకసారి మనం ఇవి ఏజిల్ గాలి అనుకుంటున్నాం మేడం ఒక నాలుగైదు ఒక వారం వరకు మేడం పైరు అంతా ఎర్ర అయిపోతుంది తర్వాత అప్పుడు ఎర్రగ్ మళ్ళీ మామూలుగా వస్తుంది కాబట్టి నువ్వు మళ్ళీ మనం ఏరియా కలుపు కొట్టుకునే పెరగ మళ్ళీ అప్పుడు పెర్రగా అయితే అప్పుడు మన దిగుబడి బాగుండదు మేడం ఒకసారి మేడం ఒకసారి కొడతాం కాబట్టి నలభై రోజు వరకు అయితే కలుపు సమస్య ఉంటుంది మేడం గడ్డి మందుల ప్రభావం ఉంటుంది కాబట్టి నలభై యాభై రోజుల నుంచి మళ్ళీ గడ్డి చిన్నగా ఎక్కడన్నా కొంచెం తక్కువనే ఉంటుంది మందలు కొడతాం కాబట్టి మేడం ఆ తక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎప్పుడు తీసేసుకోవడం మంచిది మేడం ఉల్లి సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తీసుకోవాల్సిన మలుగుల గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు అండి అందరికీ